Captain! Mommy! హాయ్ అందరు ఎలా ఉన్నారు? ఇదిగో డిజైనింగ్ లో నేను చాలా బిజీగా ఉన్నాను. మొన్న కాజల్ కి చేశాను కదా, చాలా మంచి అందరం మంచి రెస్పాన్స్ వచ్చింది. సో నాకు చాలా మోటివేషన్ వచ్చింది. కానీ నేను ఇప్పుడు ఎవరికి ఇవ్వాలా అని ఆలోచిస్తున్నాను నాకు ఇవన్నీ డిజైన్స్. మా పాప ఏమో షూట్ లో బిజీగా ఉంది. యాక్చువల్లీ ఏంటంటే ఇంకెవరినైనా పిలిచి చేద్దాం అనుకున్నాను. అందరు బిజీ ఉండడం వల్ల మ్యానిక్విన్ వేస్తున్నాను. నేను ఓన్లీ మ్యానిక్విన్ కి వేస్తే ఏం బాగుంటుంది, ఇంకెవరికైనా వేస్తే కదా మీకు అందరికి తెలుస్తుంది. ఇదైతే నా మ్యానిక్విన్, నా బొటిక్ మ్యానిక్విన్. మా అమ్మాయి అన్ని అన్ని రకాలుగా ఆలోచిస్తుంటారు. దీని మీద అన్ని ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటాను నేను. మీరా? ఎవరో అనుకుని భయపడ్డాను సార్. బాగున్నావా హండ్రా? చాలా రోజులైంది వచ్చినావు. అవును, హారిక చెప్పింది బిర్యానీ చేస్తాను. వచ్చిందండి బయ్యారి. బిర్యానీ చేసినా కానీ ఒక ప్లాన్ చేసాను. సర్ప్రైజ్. ఇలాంటివంటి నాకు బాగా ఇంట్రెస్ట్. ఆకలి ఆకలిస్తుందా? అందరు నాకు అదే చెప్తున్నారు బాగున్నాయని. సో నేను నీకోసం ట్రయల్ చేద్దాం అనుకుంటున్నాను ఈరోజు. తెలుసుకుంటావా? హలో క్లాసెస్ అనేది ఇండియాలోనే బిగ్గెస్ట్ లైవ్ లెర్నింగ్ హాబీ ప్లాట్ఫామ్. ఇక్కడ 3 to 15 ఇయర్స్ పిల్లలందరూ నేర్చుకోవచ్చు. ఇందులో వాళ్ళకి ఇష్టమైన హాబీస్ డాన్సింగ్, సింగింగ్, డ్రాయింగ్ అండ్ కుకింగ్ అండ్ యోగా, ఎనీథింగ్ ఇక్కడ నేర్చుకోవచ్చు చాలా ఈజీగా. అండ్ ఇక్కడ మ్యాథ్స్, ఇంగ్లీష్ అండ్ జనరల్ నాలెడ్జ్ కూడా నేర్చుకోవచ్చు యెల్లో క్లాసెస్ ద్వారా. ఈ యెల్లో క్లాసెస్ ద్వారా 20 లక్షల మంది పిల్లలు నేర్చుకుంటున్నారు. ప్రతి నెల 10 లక్షల మంది కిడ్స్ జాయిన్ అవుతున్నారు యెల్లో క్లాసెస్ లో. యెల్లో క్లాసెస్ అనేది డిజైన్ చేసి ఫ్రీగా కిడ్స్ కోసం ప్రొవైడ్ చేస్తున్నారు. యెల్లో క్లాసెస్ అనేది ప్రొఫెషనల్స్ తోటి సీనియర్స్ తో మెంటర్స్ గా ఉండి పిల్లలకి నేర్పిస్తున్నారు. ఇది సెలబ్రిటీ మెంటర్స్ లైక్ షాన్ అండ్ విద్యా, ఈ సెలబ్రిటీస్ పిల్లలకి ప్రొఫెషనల్ గా ఉండి నేర్పిస్తున్నారు. యెల్లో క్లాసెస్ నేర్చుకున్న పిల్లలు కూడా వీళ్ళకి కాంపిటీషన్ లాగా పెట్టి వీళ్ళు ఇందులో నేర్చుకుంటూ కాంపిటీషన్ ద్వారా ఐపాడ్, సైకిల్స్, అమెజాన్ వోచర్స్ ఇవన్నీ కూడా గెలుచుకోవచ్చు. ఈ మార్చి నెల నుంచి యెల్లో క్లాసెస్ వారు రన్నింగ్ కాంటెస్ట్ పెడుతున్నారు. ఇందులో పిల్లలు ఐపాడ్ కూడా గెలుచుకోవచ్చు. ఈ కాంటెస్ట్ లో పార్టిసిపేట్ చేయడానికి యెల్లో క్లాసెస్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. సో లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. మీరు యెల్లో క్లాసెస్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని పార్టిసిపేట్ చేయండి. ఎవరైతే యెల్లో క్లాసెస్ డౌన్లోడ్ చేసుకుని జాయిన్ అవుతారో వాళ్ళు ఆటోమేటిక్ గా కాంటెస్ట్ కి ఎలిజిబుల్ అవుతారు. సో డౌన్లోడ్ చేసుకుని అటెండ్ అయ్యి ఐపాడ్ గెలుచుకోండి. చాలా బాగుంది కదా, కూడా బాగుంది. ఇది నాకు చాలా ఇష్టం. హార్పండు కూడా చాలా ఇష్టము. కానీ దీనికి ఒక పెద్ద స్టోరీ ఉంది. ఏంటంటే యాక్చువల్లీ నేను బొటిక్ పెట్టినప్పుడు అన్ని ఫస్ట్ అన్ని డిస్ప్లే పెడతాను కదా. డిస్ప్లే పెట్టినప్పుడు చాలా మంది జనాలు వస్తూ ఉంటే నేను ఒకదాన్నే ఉన్నా. అంటే వర్కర్స్ లేకుండా నేనే అంత మెయింటెనెన్స్. అయితే అందరు ఇట్లా వస్తున్నప్పుడు నేను అందరికి చూపిస్తున్నప్పుడు ఇవన్నీ ఇట్లా పెడతాం కదా. పెట్టినప్పుడు ఒకరు వచ్చేసి ఈ బ్లౌజ్ కొట్టేశారు. డ్రెస్ కొనుక్కుంటా అని చెప్పి అడిగితే బ్లౌజ్ లేదు. ఇంకేం చేయాలి, నాకు ఏడుపొచ్చేసింది. అంటే ఫస్ట్ పెట్టినప్పుడు ఫస్ట్ కస్టమరైజ్డ్ కదా అది. అది నేను ఇంకా నాకు ఏడుపొచ్చి నేను ఏం చెప్పాలో అర్థం కాలేదు. బ్లౌజ్ చేసిస్తానా అని వాళ్ళు వద్దు పో అని చెప్పి పోయింది. స్టిచింగ్ చేసిన ఫస్ట్ డ్రెస్ అది. ఒక ఇద్దరు వచ్చారన్నమాట, ఇద్దరు లేడీస్. వాళ్ళు చూస్తున్నట్టు చేసి బ్లౌజ్ తీసేసుకున్నారు. నాకు చాలా మంది ఉండే, నేను అడ్ చేసే లోపల వాళ్ళకి అనే అప్పుడు నాకు తెలియదు. అంటే బ్యాగులు నాట్ ఎలౌడ్ అనేది నేను పెట్టలేదు. సెల్ఫ్ బ్యాగులు తెచ్చుకున్నప్పుడు అందులో వేసుకొని వెళ్ళిపోయింది. మళ్ళీ నేను దీనికి కుట్టించిన, కానీ సెంటిమెంట్ నేను కూడా అట్లనే పెట్టుకున్నాను. దీన్ని అడిగిన రోజు మరి ఇంకా నేను ఈ డిజైన్ అది చాలా బాగుంది అని చెప్పి ఇట్లానే పెట్టుకున్నాను. బిర్యానీలోకి రైతా చేసిందో లేదో చాలా బాగుందండి డ్రెస్. బిర్యానీ తిందామా మనము?
ఇది అసలు సీన్ కంటెంట్ ఫాలో అవడా? ఎందుకంటే దీనికి కూడా ఒక స్టోరీ ఉంది చెప్తా, ఇప్పుడు దీని స్టోరీ కూడా నేను చెప్పాలి. ఏంటంటే ఇది హారిక బిగ్ బాస్ లో ఉన్నప్పుడు ఫినాలేకి డ్రెస్సెస్ కావాలి. అది ఎన్ని రకాలు అసలు చాలా చాలా చేసాం అనమాట. అందులో ఒక మూడు పంపిస్తే ఆమె బ్లాక్ డ్రెస్ పిక్ చేసుకుంది. ఆ మూడిట్లో ఇది ఒకటి అనమాట. ఇంకా వచ్చినప్పటి నుంచి తనకి షూట్స్ బిజీలో కుదరలేదు, ఇది నీకు వేస్తున్నాను అనమాట. చాలా మంచి పింక్ మంచి కలర్ నెక్ కూడా నీకు కాలర్ ఇట్లా వచ్చింది అనమాట డిఫరెంట్ గా. సో ఇది మీరే డిజైన్ చేసాను? ఇది కూడా నేనే డిజైన్ చేసాను. సరే వెళ్దామా? ఉండు, తొందర ఎందుకు, ఇంకోటి వేసుకుందా నాకు. నవ్వాపుకుంటున్నావు కదరా, డ్రెస్ నచ్చిందంట, ఇంకోటి వేస్తా. ఒక డ్రెస్ కలిసిపోయా కోకన్నా తాగుదాం, కొంచెం చల్లగా ఉంటది. అమ్మో ఆంటీ ఇంకో డ్రెస్ అంటుంది. మీ కష్టం పగవాడి కూడా రాకూడదు గురుగారు. ఆంటీ నేను రానా? ఉండు. కెచ్ పెళ్లిళ్ళకి వాటికి చిన్న చిన్న ఫంక్షన్స్ కి అన్నిటికి వేసుకోవచ్చు. ఇది పట్టులంగా మంచి ప్యూర్ పట్టులంగా డ్రెస్ డిజైన్ కూడా మీకు అంటే ట్రెడిషనల్ అంటే ఇండో వెస్ట్రన్ టైప్ లో కొంచెం డిఫరెంట్ గా ఇచ్చిన అనమాట. అంటే మళ్ళీ బ్లౌజ్ అట్లా కాకుండా మీకు కొంచెం యూత్ కి ఇచ్చేటట్టుగా హ్యాండ్స్ ఇట్లా ఇచ్చిన అనమాట. సో బాగుంటుందని చెప్పి బటన్స్ కూడా ఇట్లా వచ్చినాయి. ఇప్పుడు ఇంకో డ్రెస్ వేసిస్తా, బిర్యానీ అడగకుండా గౌబా వేసిస్తా. అన్ని కామన్ గా ఉన్నాయేంటి, మరి రామారావు కల అన్నాడు. ఇంకో డ్రెస్ ఇది ఫిష్ కట్ మోడల్. చాలా బాగుంది కదా, ఇది ఫిష్ కట్ మోడల్ అనమాట. చాలా బాగుంటుంది ఇది, హారీకి ఇష్టమైన డ్రెస్, థ్యాంక్స్ కి ఇచ్చిన అనమాట. దీనికి బ్యూటిఫుల్ డ్రెస్, చాలా బాగుంది. బాగుంది ట్రెడిషనల్, ఇది కూడా పార్టీ వేరే మంచిగా, బర్త్డే పార్టీ మ్యారేజ్ కూడా ఎంగేజ్మెంట్ కండిట్ కూడా వేసుకోవచ్చు. ఇంకా వచ్చి చున్నీ ఇస్తే కూడా బాగుంటుంది, ఎట్లా ఇష్టం అది. ఇంకా మంచి జ్యువెలరీ బాగుంది కదా, జ్యువెలరీ కూడా పెట్టేసుకొని రెడీ అయిపోయి మీరు ప్రాక్టీస్ కెళ్ళిపోవచ్చు. సింపుల్ అండ్ స్వీట్. ఇంకేంటంటే ఇంకా అయిపోయింది రెడీ, లాస్ట్. చాలా కష్టపడ్డావు బిర్యానీ తిందా. పాప అప్ప నుంచి బిర్యానీ బిర్యానీ అడుగుతుంది, బిర్యానీ పెట్టేస్తా ఇంకా దానికి. అప్ప నుంచి బిర్యానీ బిర్యానీ అంటున్నావు కదా, అయితే నీ బిర్యానీ అలసిపోయావు. అవునా, ఇంకొంచెం పెడతా అయితే తినేసి మంచిగా మళ్ళీ ఇంకొన్ని డ్రెస్సెస్ ఉన్నాయి షూట్ చేద్దాం. డ్రెస్సెస్ మనకి మనకే
కాదు, వీటికి కూడా మంచిగా డ్రెస్సెస్ మనము ప్లాన్ చేసి చేయొచ్చు. నా నెక్స్ట్ కాన్సెప్ట్ వీటికి డ్రెస్ డిజైన్ చేయడమే. ఈ వీడియోలో ఎట్లా చూపించానో నెక్స్ట్ వీడియోలో వీటికి డిజైన్ కూడా చూపిస్తాను. సో మీరు అందరూ చూడాలి అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి కెప్టెన్ మామ్. సో లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, మీరు ఎల్లో క్లాసెస్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని పార్టిసిపేట్ చేయండి. వాసివాడి తసాదియా వెళ్ళగరు అదిందయా, వాసివాడి తసాదియా దీని జారుకు దండాలయ్యా. ఇప్పుడు నీకోసం నేను ఒక డ్రెస్ డిజైన్ చేశాను. ఓ వావ్.